యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనాన్ని, యెహోవా నీవే మాకు తండ్రివి, యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. చైనా ఆ దేశం చుట్టూ ఒక పెద్ద గోడను నిర్మించింది, గ్రేట్ వాల్. అది ప్రపంచ వింతలో ఒక వింతగా చెప్పుకుంటున్నారు ఈరోజు మనుషులు. బబులోను చక్రవర్తి హ్యాంగింగ్ గార్డెన్స్ కట్టించాడు ఇరాక్ దేశంలో, అది ఒక వండర్గా చెప్పుకున్నారు. ఇలా ప్రపంచంలో మనిషి సాధించిన వాటిని, మనిషి చేసిన వాటిని వింతలుగా విడ్డూరులుగా చెప్పుకుంటున్నారు, గొప్పవాళ్ళమని చాటింపు వేసుకుంటున్నారు. వీళ్ళరా, వాళ్ళు ఏం చేసినా ప్రకృతిలో ఉన్నదానిని తీసుకుని చేశారే తప్ప లేనిదానిని, ప్రకృతిలో పంచభూతాలలో లేనిదానిని వాడు తీసి చేసిన వారు కారు. మనిషి తన గొప్పను తానే చాటుకుంటున్నాడు, వండరు అనుకుంటున్నాడు, వింత అని చెప్పుకుంటున్నాడు. కానీ మానవ ఆకార నిర్మాణాన్ని మనం చూస్తే మనిషి దీన్ని చేయలేడు. ప్రతి సృష్టి చేయాలి అంటే క్లోన్ చేయాలి, మరలా తండ్రి కణం తీసుకోవాలి, తల్లి అండంతో ఫలదీకరణం చెందించాలి. ఏదేమైనా మనిషి స్వయంగా చేయలేడు. కానీ ఈ హైబ్రిడ్ లేదా ఈ క్లోనింగ్ సిస్టమ్, దీన్ని మనిషి చేయాలి అంటే మరలా మనిషిలో ఉన్న కణాలే వీడికి అవసరం, శాస్త్రవేత్తకు. పిల్లరా, మానవ ఆకారాన్ని మరుగుతున్న మట్టిలో నుంచి తీశాడన్న వాస్తవం నిన్న బైబిల్లో చూసాం. మరొకసారి యెషయా గారి మనసులోనికి వెళ్ళి దేవుడు ఆయన చేత ఏం రాయించాడు అన్నది ఇప్పుడు చదువుకున్నాం. ఈ 8వ వచనంలో 64వ అధ్యాయం యెషయా గ్రంథంలో, యెహోవా నీవే మాకు తండ్రివి. ఆకారాన్నైతే తన చేతితో చేశాడేమో, కానీ ఆకారంలో ఉన్నదానిని, శక్తిని, జీవాత్మను పరమాత్ముడైన ఆ తండ్రి ఆ మట్టి బొమ్మలో, తాను చేసిన మట్టి బొమ్మలోనికి తీసుకుని వెళ్ళాడు. ఆయన పరమాత్మ, మనమంతా జీవము కలిగిన వాళ్ళము, జీవాత్మలము, జీవము కలిగిన వాళ్ళము. తండ్రి జీవము కలిగినవాడు. నీ పేరు ఏమి అని ఇశ్రాయేలీలు ఈజిప్టు దేశంలో నన్ను అడిగినప్పుడు, ఏమని చెప్పాలి తండ్రి అని మోషే అడిగినప్పుడు, ఆ సీనాయి పర్వతారణ్యంలో దేవుడు చెప్పిన మాట మీకు తెలుసు, నేను ఉన్నవాడను, లివింగ్ గాడ్, నేను ఉన్నవాడను, జీవము గలవాడను, జీవించుచున్నవాడను, కాలము లేనివాడను, ఆది లేనివాడను, అంతము లేనివాడను. ఈ మహాశక్తి ఆదాము దగ్గర విడగొట్టబడి దేవునిలో ఉన్న మహాజీవం శక్తి మానవ ఆకారంలోనికి ప్రవేశించింది. అప్పుడు మానవ ఆకారం మట్టిగా, జిగట మట్టిగా చేయబడిన ఈ ఆకారం లోపలి భాగం దేవుని మాటలో ఎంత శక్తి ఉన్నది. సూర్యుడు కలుగుగాక అన్నాడు మాటతో, నక్షత్రములు కలుగుగాక అన్నాడు మాటతోనే. కనుక ప్రియులారా, మనం ఆలోచిస్తుంటే దేవుని మాటలో ఎంత జీవం ఉన్నది చూద్దాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం
యోబు గ్రంథము 10వ అధ్యాయం 8వ వచనం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి. చూడండి అక్కడ ఎంత చక్కగా ఉందో. నీ హస్తములు దేవుడా, నీ చేతులు యెషయా గారు ఇందాక అదే రాశారు, యోబు గారు అదే రాస్తున్నారు. దేవుని మాటను ఎవరైనా అదే చెప్పాలి. ఒక చోట అవునని మరొక చోట కాదని అనే మాటలు బైబిల్లో మనకు కానరావు. ఒక చోట అవునని మరొక చోట అదే విషయాన్ని కాదని వెంటనే చెప్పే పరిస్థితులు బైబిల్లో మనకు కానరావు. అది మనిషి జ్ఞానం. మనుష్యుడు అలా చేయగలడు, దేవుడు అలా చేయలేడు. యోబు ద్వారా దేవుడు అదే మాట మరలా రిపీట్ చేస్తున్నాడు. చూడండి ఎంత చక్కని మాట. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నవి అంటున్నాడు. చూడండి నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించాయి. 9వ వచనం, జిగట మన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి. జిగట మన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి. ఎక్కడ అగాధ స్థలములలో మండిపోతున్న సలసలా మరిగిపోతున్న ఆ మట్టితో, ఆ వేడిమి గల మండిపోతున్న ఆ జిగురు మట్టితో నన్ను నిర్మించావు. 4 ప్రధానమైన శరీరములోని ఆకారాలను లేక అవయవాలను లేక శరీరములోని అంతరింద్రియాలను నువ్వు కలుగు చేశావు తండ్రి. నా అంతరింద్రియములను కలుగు చేసిన వాడవు నీవే. జిగటమన్నుగా నున్న నన్ను నీవు నిర్మించిదివి. 10వ వచనం, ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. ఒకడు పాలు పోసినట్లు నువ్వు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఎక్కడ పాలు పోస్తాం? జున్నుగడ్డ పేర పెట్టడానికి గ్లాసులో వేస్తారా పాలు? జున్నుగడ్డ గ్లాసు ఆకారంలో వస్తుంది. గిన్నెలో పోస్తారా? గిన్నె ఆకారంలో వస్తుంది. మరిగిన పాలు, మరిగించిన పాలు. యోబు అంటున్నాడు ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. ఆ లోపల ఏముందో తెలుసా? ఆకారంలో ఏముందో తెలుసా? 11వ వచనం, చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి. నీవు నన్ను కప్పావు. ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి. 4, చర్మము మాంసము ఎముకలు నరములు. చూడండి ఇప్పుడు బొమ్మ ఇందాక మరలా చేద్దాం. నిజంగా దేవుని మాట, దేవుని మహాజ్ఞానం ప్రపంచ వింతలలో ఎంత గొప్ప వింత మానవ ఆకారం అని మనం ఆలోచిస్తే ఒకసారి చూడండి. మనకున్న ఈ ఫింగర్ ప్రింట్స్, ఈ వేలిముద్రలు ప్రపంచంలో మరొకరికి ఉండకూడదు, ఉండవు కూడా. పెద్ద పెద్ద నేరస్తుల్ని ఈరోజు ఎలా పట్టుకుంటున్నారు అనుకున్నారు? వేలిముద్రలే. నా గొంతును మరొకరు ఇమిటేట్ చేయగలరు, నా సంతకాన్ని మరొకరు ఫోర్జరీ చేయగలరు, కానీ నా వేలిముద్రలు మరొకరు తీయలేరు, మరొకరు ఉండవు ఆ ముద్రలు. 650 కోట్ల మంది మనుషులే కాదు ఈరోజు భూమి మీద ఉన్నవాళ్ళు, ఆదాము నుంచి నేటి వరకు పుట్టి మరణించిన కోటానుకోట్ల మందిని వేలిముద్రలు ఒక్కటి కాకూడదు, కావు కూడా. అది ఆయన శిల్ప నైపుణ్యత. ఆయన చేసిన మానవ ఆకృతిని చేయటంలో అతనికి ఉన్న జ్ఞానం. ఇంకొక చిత్రం చెప్పమంటారా? ఇక్కడ ఒక హత్య జరిగింది. ఆ హత్య ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో అన్నది విచారిస్తారు. నేరస్తుండు కొన్నిసార్లు నేర పరిశోధక బృందం పట్టుకోలేదు, ఆధారాలు దొరకవు వాళ్ళకి. ఈ నేరస్తుండు పట్టుకోవాలంటే అతని తల వెంట్రుకో, అతని బట్టో, అతను కరుస్తున్న సిగరెట్టో ఏదో ఒకటి దొరకాలి. అవేవీ లేనప్పుడు మనుషుడు ఎక్కడికి వెళతాడో తెలుసా? కుక్క దగ్గరికి వెళతాడు, డాగ్ స్క్వాడ్.
పోలీసులు కుక్కలను పట్టుకొని బయలుదేరుతారు. ఎందుకంటే వాళ్ళ చేయి దాటిపోయింది. వాళ్ళ జ్ఞానానికి మించిన వాడు దొంగవాడు. చివరికి నోరు లేని ఒక జంతువుని ఆశ్రయిస్తారు. అప్పుడు ఈ కుక్కలు ఆ పరిసరాన్ని వాసన చూస్తాయి, పరిగెట్టడం ప్రారంభమవుతాయి. నేరస్తుడు ఎక్కడ ఉన్నాడో పట్టుకోవడానికి కుక్కలు వెళతాయి. దేనిని బట్టి కుక్కలు వెళుతున్నాయో తెలుసా మీకు? వాసన, స్మెల్. అంటే అందరి వాసన ఒకటి కాదా? కాదు బ్రదర్, నీ వాసన నీదే, నా వాసన నాదే. ఎంత చెమటెక్కినా, ఎంత కంపు కొట్టినా, స్నానం చేసి ఎంత సెంటు కొట్టినా, నీ వాసన నీదే, నా వాసన నాదే. గులాబీలదంతా ఒకే వాసన, చామంతిలదంతా ఒకే వాసన, మామిడి పళ్ళదంతా ఒకే వాసన, యాపిల్ పళ్ళదంతా ఒకే వాసన అయినప్పుడు మనుషులందరిది ఒకే వాసన కాదర్రా. ఎంత ఇంటెలిజెంట్ అండి ఆయన. ఆయన జ్ఞానానికి హ్యాట్స్ అప్ అండి. నేరస్తులు వాసనే 10 మందిలో కూడా ఉంటే మనల్ని మూసేస్తారు. నీకు అర్థమైందా? కుక్క నీ దగ్గరికే వచ్చిందంటే నువ్వు అయిపోయినట్టే, నేరస్తుడు అయిపోతావు. కానీ దేవుడు సృష్టి కార్యక్రమంలో మానవ ఆకారాన్ని నిర్మించడంలో ఆయన మేధస్సుకి నిజంగా మనం తలదించాలి. తండ్రి వాసన కుమారుడు కూడా మరలా ఒకే డిఎన్ఏ, ఒకే డిఎన్ఏ. అతని ఫింగర్ ప్రింట్స్ అతనికి రావు. ఈయన కవలను పుట్టిన ఆ గర్భంలో వాళ్ళిద్దరూ ఒక్కటి కారు. వాళ్ళ ముద్ర వేరు, ముద్రలు వేరు, వారి వాసనలు వేరు. ఇన్ని కోట్ల మందికి ఇన్ని వాసనలు పెట్టిన ఆయన బుర్రే బుర్రేనండి. ఎంత చిత్రం అండి. బైబిల్ని చాలామంది చాలా ఈజీగా తీసుకుంటారండి. ఏంటంటే ఆ ఏముందండి బైబిల్ ఒక మత గ్రంథం కదండి అని. ఏమైతే ఆకారాన్ని చేశాడో నీకు, ఎందుకోసమైతే ఈ దేహాన్ని దేవుడు నీకు అమర్చాడో ఆలోచించవా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనాన్ని చూడండి ప్రియులారా. అయినను నేను శరీరమందు నిలిచియుండుట మిమ్మును బట్టి మరి అవసరము. ప్రారంభ శతాబ్దానికి అనగా 1900 సంవత్సరాల క్రితమే ఆనాటి మానవాళికి పౌలు శరీరములో ఉండుట మరి అవసరమన్న పదాన్ని మనం ఆలోచించగలిగితే 1900 సంవత్సరాలు గడిచిపోయాయి. బైబిల్ను చేతబట్టిన వారు బైబిల్లోని మహాజ్ఞానానికి వారసులుగా మిగిలారా అంటే బైబిల్నే విడిచిపెట్టారండి. అమెరికాలో చర్చిలన్నీ ఖాళీ అయిపోయింది. ఎవరు చర్చిలకి వాటికి వెళ్ళరు. ఎందుకంటే ఈ కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత వాళ్ళే తమ కంప్యూటర్ ముందు కూర్చొని జాగ్రత్తగా ఒక చర్చిని తెచ్చుకోవచ్చు ఆ కంప్యూటర్లోకి. అందులో ఒక ప్రసంగికను తెచ్చుకోవచ్చు, సైబర్ చర్చ్ అండి ఇవన్నీ. అందులో ఒకడు వచ్చి ఏదో మాట్లాడతాడు, ఫీడ్ చేసేసాడు. చాలా ఇలాంటివన్నీ సెల్ ఫోన్లో మ్యూజిక్స్ ఎలా ఫీడ్ చేశాడో, సౌండ్స్ ఎలా ఫీడ్ చేశాడో, అలా కొన్ని ప్రసంగాలను ఫీడ్ చేసేసారు. నువ్వు గుడికి వెళ్ళని అవసరం లేదు, నువ్వు నడవని అవసరం లేదు, ఆలోచించిన అవసరం లేదు. ఆదివారం 1 గంటకే గుడికి అలవాటు పడిన నేటి ప్రపంచ క్రైస్తవ్యాన్ని ఆ 1 గంట కూడా దేవుని ఆలయానికి వెళ్ళవలసిన అవసరం లేదు. దేవుడు ఆలయం అనుకునే ఈ లోకానికి అక్కడికి కూడా వెళ్ళవలసిన అవసరం లేకుండా చేశాడు. ఎందుకంటే బిజీ, ఎంజాయ్. ఒకరోజు వచ్చిందంటే వాళ్ళు ఆనందంగా పొంగిపోవాలి. ఆ రోజు సెలవు దినాన్ని, ఆ రోజు హోటల్స్ అన్ని, బార్స్ అన్ని నిండిపోవాలి. ఎందుకంటే వారానికి 2 రోజులు సెలవు అక్కడ. ఈ 2 రోజుల్లో మేము ఆనందించాలి, మేము తినాలి, త్రాగాలి, తిరగాలి, ఎంజాయ్ చేయాలి. మనిషి దేవుని మీద భక్తి పోయి నశించిపోయిందండి. బొద్దింకకు భయపడతాడు, ఒక కుక్కకు భయపడతాడు, ఒక పాముకు భయపడతాడు, మాస్టర్కు భయపడతాడు, దేవునికి భయపడ్డు. పురుగుకైనా భయపడుతున్న ఈ మనిషి చివరకు కన్న తండ్రి అయిన దేవుడు
ఇంత మంచి ఆకారాన్ని దాని వెనక ఒక విచిత్ర గాథను పెట్టాడే. ఆ తండ్రి నువ్వు నమ్మలేకపోతున్నావు, ఆ తండ్రికి నువ్వు భయపడలేకపోతున్నావు. అలాంటప్పుడు దేవుడు కన్నరా చేయాలా వద్దా? చెయ్యాలి కదండి, చెయ్యాలా వద్దా? మీ బిడ్డ మీ మాట వెళ్ళినప్పుడు మీరు ఏం చేస్తారు? బెత్తం పట్టుకుంటారు, పట్టుకుంటారు. ఎందుకంటే వాడు బాగుపడాలి. వాడిని కన్నది, వాడిని పెంచింది మీ కష్టార్జిత అని వాడికి ధార పోసింది మీ మనసులో ఉన్న కోరికను నెరవేర్చడానికి. మీ బిడ్డల మీద మీకే ఇంత అధికారం ఉంటే, మీ బిడ్డల మీద మీకే ఇంత పట్టుంటే, మీ బిడ్డల మీద మీకే ఇంత అధికారాన్ని జులిపించడానికి శక్తి ఉంటే కన్న తండ్రి దేవుడు. మనం రాకముందే మనకు కావలసిన అన్నిటినీ పెట్టాడే. కెమెరాలో బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ ఉందనుకోండి, మీరు రంగు బట్టలు వేసుకున్న నిలబడినా బ్లాక్ అండ్ వైటే పడుతుంది. ఎందుకంటే ఆ కెమెరాలో ఉన్నది బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్, అది నలుపు తెలుపు ఫిల్మ్. అది మీ కెమెరాలో కలర్ ఫిల్మ్ ఉందనుకోండి, అప్పుడు రంగురంగు బట్టలతో పచ్చటి మైదానంలో రంగురంగుల పూల మధ్య నిలబడితే ఏ పువ్వు రంగు ఆ పువ్వుకు పడుతుంది, నువ్వు వేసుకునే బట్ట రంగు ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఆ కెమెరాలో ఉన్నది కలర్ ఫిల్మ్ కనుక. నీ కళ్ళల్లో రంగులు ఉండకపోతే, నీ రెటీనాలో ఈ కలర్స్ లేకపోతే దేవుడు కలిగించిన ఈ ప్రకృతిలోని రంగులను నువ్వు ఎలా చూడగలవు? ఏమండి నాకేం చూసినా నలుపు తెలిపేనండి అని ఎవరైనా అండ విన్నారా మీరు? ఏమండి నాకు ఏది చూసినా నలుపుగాను తెలుపుగాను కనపడుతుందండి అని ఎవరైనా అన్నారా? నీ కళ్ళల్లో ఎంత జ్ఞానాన్ని పెట్టాడు ఆయన, ఎంత మహాజ్ఞానాన్ని అమర్చాడు ఆయన. నీ కళ్ళకు, నీ ముక్కుకు, నీ చెవులకు, నీ శరీరానికి కనిపించని కనిపించని జ్ఞానేంద్రియాల అన్నింటికీ కూడా ఆయన ఎంత ఎంత జ్ఞానాన్ని ఉపయోగించి మానవ ఆకారాన్ని చేశాడు. ఎందుకు ఎందుకు చేశాడు? కారణం ఉంది. రోమాపత్రిక 12వ అధ్యాయము, రోమాపత్రిక 12వ అధ్యాయము ప్రారంభ వచనం నుంచి చూడండి ప్రియులారా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, దేవునికి అనుకూలమైన, దేవునికి అనుకూలమైన, మీకు అనుకూలం కాదు. రాత్రి జాన్సన్ అంటున్నాడండి, ఏమండి చాలా మంది వచ్చేవాళ్ళు అండి, ఎందుకు రాలేదంటే వాళ్ళు పనిబాట్లు ఉన్నాయండి అంటున్నాడు. పనిబాట్లు ఉన్నాయని రాలేదా? ఎవరి పని మీద? పాలకొల్లు దగ్గర సముద్రం పొంగుతుంది, సునామీ ఆరంభమైందంటే అప్పుడేం చేస్తారు? పనులన్నీ విడిచిపెట్టి, ఉన్న వాటిని విడిచిపెట్టి పరుగులు అంకిస్తారే. అంటే ప్రమాదమేనా? అంటే ప్రమాదం కంటే నీ దేవుడు అమాయకుడు అన్నమాట, సముద్రం కంటే నీ దేవుడు చేతగానివాడు అన్నమాట. పనులుంటే ఎవరి కోసం పని చేస్తున్నావు పొలంలో? నీకోసం. రేషన్ కార్డులు ఇస్తున్నావంటే మండల ఆఫీస్ దగ్గర వెళ్ళి తన్నుకుంటారు లైన్లో నిలబడి. ఏమండి ఏమైనా పంచుతున్నారు అంటే ఒకరి మీద ఒకరు నలిగిపోతారు, బట్టలు దించుకుంటారు. ఏ తలక మాసిన వాడు కొత్త సినిమా వచ్చిందంటే ప్రాణాలు పోగొట్టుకుంటారు ఆ లైన్లో నిలబడి. దేవుని దగ్గరికి రావడానికి మీకు పనులు ఉండకూడదా? ఏమన్నాడు రోమాపత్రిక 12వ అధ్యాయంలో? దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా నీ శరీరము, నీ శరీరాన్ని, నీ శరీరాన్ని, నీ శరీరాన్ని నాకు ఇచ్చేయి, నాకు ఇచ్చేయి అన్నాడు. నాకు ఇచ్చే నీ శరీరాన్ని, నాకు ఇచ్చే నీ శరీరాన్ని. పాలు ఇవ్వని గేదెని అమ్మేస్తావు గుడ్డు గేదెని, గుడ్డు పెట్టని కోడిని కోసేయండి అంటారు. అంటే నీకు లాభదాయకమైన వాటిని నువ్వే ఉంచుకోగలిగిన మహాజ్ఞానివైతే నీకోసం కోడిని, నీకోసం మేకను, నీకోసం గేదెని పుట్టించిన ఆ దేవుడు అవి ఏవో ఇవ్వలేదని నీకు పనికి రాకుండా పోయాయని వాటిని అంతం చెయ్యాలనుకునే నీవు, నీకింత లా అండ్ ఆర్డర్ తెలుసుంటే ఆయనకెంత తెలిసి ఉండాలి? ఇవన్నిటి ఈ వీటన్నిటిని నీ గురించి కలిగించి నువ్వు నా గురించి పుట్టావురా బిడ్డ అని చెప్పినా నీ బుర్రకు ఎక్కకపోతే నిన్నేం చెయ్యాలి? కరుణామయుడు, దయామయుడు, కాకమ్మ కథలు ఇంకా కరుణామయుడే, ఇంకా కరుణామయుడేనండి. కరుణామయుడు గనుకే వచ్చారు మీరు ఆ కరుణలోనికి, కరుణామయుడు గనుకే క్రైస్తవులయ్యారు, కరుణామయుడు గనుకే మన పాపాలు పోయినవి, కరుణామయుడు గనుకే పని చేయి ఇక్కడి నుంచి.
నీకు స్నానం చేయించి కొత్త బట్టలు ఎందుకు వేయించాడో తెలుసా? పనిలోకి వెళ్ళమని. నిన్ను ఎందుకు రక్షించాడు? నీ పాపాలు ఎందుకు తీసేశాడో తెలుసా? నీ కొరకు ప్రాణం ఎందుకు పెట్టాడో తెలుసా? నన్ను వెంబడించువాడు ప్రతిదినము సిలువ. గుడ్ ఫ్రైడే రోజు చెక్క సిలువ వేసుకుని తిరగడం కాదు విధుల్లం పడే. అదే అసలైన సిలువ అయితే మీరు తిరుగుతారా? ఏమండి సంఘంలో ఈసారి 10 టన్నులు బరువు ఉన్న సిలువ ఎవరి మీద పెడదామని అంటే నేను రాను బాబు, నేను రాను బాబు, నేను అదేదో ట్రాక్టర్ మీద వేసి ఊరేగించేద్దామంటారు. ఏం కష్టపడతారు దేవుని కోసం? మీరు దేవుని కోసం ఎలా పని చేయగలరు చెప్పండి? జనాలు సృష్టించాడు దేవుడు, భూమిని నిండించండి అన్నాడు. నిండించే ఆదాము, నిండించే భూమిని. నేను కలిగించిన వాటన్నిటిని నా పిల్లలు తినాలి, నా పిల్లలు తినాలి. ఈ గాలి, ఈ నీళ్లు, ఈ వెలుగు, ఈ ప్రకృతి అంతా నా పిల్లలు అనుభవిస్తూ మా నాన్నని గుర్తు చేసుకోవాలి, మా పెన్న తండ్రిని గుర్తు చేసుకోవాలి. ఏమండి బజార్కి వెళ్ళి మనం ఒక వాచి కొనుక్కొచ్చాం అనుకోండి, తీసి అమ్మ అని పిలుస్తాం పాపని, కూతుర్ని, అమ్మ రారా నీకు వాచి కొన్నాను గిఫ్ట్, అమ్మ వాచ్ ఎలా ఉంది, వాచ్ ఎలా ఉందని అడుగుతాం ముందు. డాడీ చాలా బాగుంది డాడీ, డాడీ నాకు నచ్చింది కొన్నారు డాడీ మీరు, డాడీ మీకు నిజంగా థ్యాంక్స్ డాడీ, డాడీ నా మనసులో ఇదే వాచ్ అనుకున్నాను డాడీ, మీరు ఎలా తీసుకురాగలిగారు డాడీ అంటుంటే ఆ మాటలు విని మనల్ని మనం మర్చిపోతుంటాం. అందుకే తెచ్చాం గొప్ప వాచి తెచ్చావులే. ఎలా ఉంటుందండి మనకి? ఇది ఒక వాచేనా? ఇది ఒక టేస్టేనా? మీ మొసలి టేస్ట్ పోయింది కాదు పాతకాలం పద్ధతి, ఇది మెడలో వేసుకోవడానికా చేతికి కొట్టుకోవడానికా అని అడిగితే కన్న తండ్రికి ఎలా ఉంటా చెప్పండి? ప్రకృతిని కలిగించిన దేవుడు ప్రకృతి అంతా ముందు పెడితే తేరగా అనుభవించి పోని దేవుణ్ణి కూడా తలంచేయని పరిస్థితికి వెళ్ళిపోయాం. గాలేసింది అనుకోండి, అబ్బా ఏమి పైరగాలి రా బ్రదర్ అన్నాడు. పైరగాల దరిద్రుడా, నీ తండ్రి నీ కొరకు వీచింపజేసిన గాలిరా అది. ఈ గాలిలో నువ్వు చల్లగా నీ చెమట ఆరాలని, ఆహ్లాదకరంగా నువ్వు ఆనందాన్ని అనుభవించాలని ఆ చల్లగాలి నీ మీదకు వస్తుంటే, నా అన్న ఈ గాలి కొరకు నీకు థ్యాంక్స్ అయ్యా. మరే పక్కింటోడు గ్లాసు నీళ్ళిస్తేనే థ్యాంక్స్ చెప్తావు, 2 కరేపాకు తొక్కలు ఇస్తేనే థ్యాంక్స్ చెప్తావు, మిగిలిపోయిన పాసిపప్పు ఇస్తేనే వందనాలంటావు. దేవుడు ప్రతినిత్యం అనుక్షణం నీకు ఎన్నో చేస్తున్నాడే, వాటి గురించి నువ్వు ఏవైనా ఆలోచిస్తున్నావా బిడ్డ? ఆలోచిస్తున్నావా? ఆలోచించవు. దేవుడా నీకు వందనాలు, దేవుడా ఈరోజు సూర్యుడు ఎంత చక్కగా ఉన్నాడు, దేవుడా థ్యాంక్స్ దేవుడా అంటావా? దేవుడా పాతాళాని పాతాళ గర్భానికి ఇంకిపోయిన పాతాళ జలాలు లేవు ప్రభువా, ప్రకాశం జిల్లా ఆదిలాబాద్ కరీంనగర్ తెలంగాణ రాయలసీమ జిల్లాల్లో నీరు 300 అడుగుల నా నీళ్లు రాలేని పరిస్థితి ఏర్పడింది తండ్రి. ఎంతకాలానికి మా దేశంపై మా రాష్ట్రంపై ఈ మబ్బులు, ఈ కారు మబ్బులు తీసుకొచ్చి జల్లులు కురిపిస్తున్నావు తండ్రి అని ఎవరైనా ప్రార్థన చేస్తారా? థ్యాంక్స్ చెప్తారా అండి? చెప్పారండి. వానాకాలం అండి ఇది, వానాకాలమా? వానాకాలంలో వానలు పడాలి, వానలు పడతాయని నీకెలా తెలుసు బిడ్డ? నీ తండ్రి చేశాడు గనుక అనుభవించడం తేరగా అలవాటు చేసుకున్నావు గనుక నీ తాత అనుభవించాడు, నీ బాబు అనుభవించాడు, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. ఏమనుభవిస్తున్నావు అంటే వర్షాలు పడతాయంటున్నావు, కానీ ఎందుకు పడుతున్నాయో ఎప్పుడైనా ఆలోచించావా? లేదే. ఇందాక మంచి మాటలు చెప్పారండి సహోదరులు, అంత్యకాలపు పిలుపు చివరి గడియ మేలు కలిపితి. దేవుడు మానవుల మనస్సులో నుంచి చెరిగిపోయాడు. దేవుడు చేసిన మహోపకారాలు, నిర్మించిన మానవ ఆకారం, దాని వెనుకున్న యథార్థ గాథను మర్చిపోయింది మానవ జాతి. కృతజ్ఞత లేని ఈ జాతి, కృతజ్ఞత కలిగిన ఈ జాతికి ఎలాంటి శిక్ష విధించాలో అది మీకు చూపించాలండి. ఇప్పుడు నేను నరకం అంటే ఏదో నరకం అనుకుంటున్నారు, ప్రళయం అంటే ఏదో ప్రళయం అనుకుంటున్నారు పాపం అమాయకులు మీరు. మంట అంటే 4 కర్రలు మండిపోవడం లేకపోతే 1 ఊరు గాలిపోవడం చూసుంటారేమో మీరు. దేవుని కోపం ఎంత భయంకరంగా ఉంటుందో మీరు ఆలోచించండి. ఒకనాటి మానవ జాతి ఆదాము చేత భూమిని నిందించమన్న తర్వాత నోవహు కాలానికి వచ్చేసరికి ఎలా మారిపోయారండి వాళ్ళంతా? ఒకసారి మీ బైబిల్ ఇప్పండి, ఒక్కసారి మీ బైబిల్ ఇప్పండి. ఆది కాండము 6వ అధ్యాయంలో 5వ వచనం చూడండి ప్రియులారా,
మానవ జాతి ఎలా ఉంది? భూమి మీద నరుల చెడుతనము భూమి మీద గొప్పది. గొప్పది అంటే ఏంటనుకున్నారు మీరు? గొప్పదంటే ఎక్కువైపోయింది, ఎక్కువ మితి మీరింది. ఎప్పటికి నోవహు కాలానికే డెవలప్ అయిపోయారండి బాగా వాళ్ళు. వావరు నరులు చెడుతనము భూమి మీద గొప్పదై వారి హృదయం యొక్క తలంపులలోని ఊహాంతయు ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ. ఒకరోజు కాకపోతే ఒకరోజైనా, ఒక క్షణం కాకపోతే మరో క్షణమైనా నన్ను ఆలోచిస్తారా అని దేవుడు చూశాడండి. లేదు లేదు. ఏడవచనం, నేను సృజించిన నరులను నరులతో కూడా జంతువులను పురుగులను ఆకాశ పక్షాదులను భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును. తుడిచేస్తాను నవహు, తుడిచేస్తాను ఇక నేను సహించుకోలేకపోతున్నాను. వీళ్ళ ఎవరు అనుకుంటున్నారు? ఇతను ఎవరు అనుకుంటున్నారు? దహించు అగ్నిని కన్న తండ్రి బొమ్మలో, రూపాయిలో బొమ్మ చూసావు, బొరుసు చూడలేదు నువ్వు వెనకతలా. కాయన్లో బొమ్మ చూసావు, దేవుని ప్రేమను చూసావు నువ్వు ఒక ప్రక్క, దేవుని కోపాన్ని ఒకసారి బిళ్ళ తిప్పి చూడు. ఆయన కోపం ఎలాంటిదో తెలుసా? ఒకరిద్దరితో సాటిస్ఫై అయ్యేవాడు కాదు. అర్థమైందా? మనకు కోడి గోహెత్తే చాలు, మనకి మన ఉంటుమ దగ్గర దెబ్బ పడితే చాలు పడిపోతాం, తెలివి ఉండదు. కానీ లేపాలి, చావు గంట మోగించాలి నరజాతి మీద. అందుకేమంటున్నాడు 13వ వచనం, ఆదికాండం 6:13, సమస్త శరీరులు మూలముగా భూమి బలత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చెను. చూద్దామా ఎలా ఉంటుందో, చూద్దాం ఒకసారి. సముద్రాలు ఇలాగా పక్కనే ఉండేను, ఇండోనేషియాలో కానీ మన మన ఇండియా బంగాళాఖాతం బోర్డర్లో కానివ్వండి, సుమత్రా అండమాన్ దీవులు కోస్తా ప్రాంతాల్లో కానివ్వండి, అన్నీ కూడా ఒడ్డిన సముద్రం, అల్లదిగొండి సముద్రం, అక్కడ అక్కడే తిరగబడిపోద్ది. ఇక రాధిక అక్కడే తిరగబడిపోద్ది అనుకుంటున్నారు బాబా మైక్లు, అది అక్కడే తిరగబడుతుంది, ఇక్కడికి ఎందుకు వస్తుంది అని విదేశాల్లో సముద్ర ఫుడ్ని కట్టేసుకుంటారండి ఇల్లులన్నీ, అపార్ట్మెంట్స్ అన్ని, ఆకాశ హర్మ్యానాలన్నీ బీచ్నే ఉంటాయి వాళ్ళకి. ఎందుకు? నరబలి జరగాలి కదా, నరబలి జరగాలి. డిసెంబర్ 26, 2004 మీ అందరికీ తెలుసు, 2.5 లక్షల మంది బలి చూసారా ఆ రోజు ఎందుకు అంత భయంకరంగా, ఎంత భయంకరంగా ఉందో ఒకసారి చూడండి ఆయన ఒకసారి. అది మన గుండెల్లో తిరగాలి, మన మనస్సులో ఉండాలి. దేవుని కోపం ఎంత భయంకరంగా ఉంటుందో మనం తెలుసుకోవాలి. పాపం పండిందండి, పాపం పండితే మనిషి ఏమన్నాడో తెలుసా? దానికి ఏం పేరు పెట్టాడు తెలుసా? ప్రకృతి కన్నెర్ర చేసింది అంటున్నాడు. ఇక్కడికైనా బుర్ర ఉందండి. ప్రకృతి ఏమి చేసిందట? దానికో నీడెప్పుడు చూశాడు? అరే బచ్చా, ప్రకృతి కన్నెర్ర కాదురా, నీ సృష్టికర్త కన్నెర్ర చేశాడు. నీ కళ్ళు నెత్తి మీదకి వస్తే ఆయన కళ్ళు ఎర్రజీరలతో నిండిపోతాయి. ఆదికాండం 19:23, లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమును సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను, యెహోవా యుద్ధ నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతను, ఆ పట్టణములో నివసించే వారందరినీ, చివరికి నేల మొలకలను నాశనం చేశాను. ఏమండి ఎందుకండి అంత కోపం వచ్చింది దానికి? ఎందుకండి? వాళ్ళ పిల్లల గురించి 19వ అధ్యాయంలో వాళ్ళ పిల్లలు ఎలాగైపోయారట? ఏనన్నా 19వ అధ్యాయం 3:4 దేవదూతలు వచ్చారు కదండి లోతును కాపాడదామని ఆ ఇంటికి. ఆ ట్విన్ సిటీ సుధుమ గుమర్రా పట్టణాలకి ఎవరైనా కొత్త చుట్టాలు వస్తే ఆ చుట్టాలనట ఆ ప్రజలకి ఇచ్చేయాలట. దేనికి? కాలుగడికి దండం పెట్టడానికి కాదు, భోజనం పెట్టి పాడు చేయడానికి. ఆడమ్మగా లేదు కళకి,
అమెరికాలో చూడండి, ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, చట్టం చేసేసారు తెలుసా మీకు. అమెరికాలో ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, యూరప్ దేశాల్లో ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. ఏమండి దేవుని బాగుందా? పోపు ఎక్కడున్నాడండి? పోపు ఎక్కడున్నాడు? యూరప్లోనే ఉన్నాడు. ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా? ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చా? పురుషునితో పురుషుడు, స్త్రీతో స్త్రీ, అవాచ్యమైనది చేయొచ్చు అని రోమపత్రం 1వ అధ్యాయం ఆడ బైబిల్లో లేదా? అమెరికాలో వాళ్ళ బైబిల్లో లేదా? ఎంత ఘోరం అండి. ఎలక్షన్స్లో జార్జ్ బుష్, జాన్ కెర్రీలు ఏమన్నారు తెలుసండి? నేను రాజ్యానికి వస్తే మరలా అమెరికా సార్వభౌమాధికారానికి నేను వస్తే అబార్షన్ చేసేసుకోవచ్చు, మీరు చట్టాన్ని చేసేస్తానన్నాడు. ఏమండి ఏంటి? దేవుడు కలిగించిన బిడ్డనట మీరు మందేసి కింద జారిపోవచ్చు, పడగొట్టేయచ్చు, చంపేయచ్చు. ఏమండి బైబుల్ ఎవరికి చెప్పాలి? అమెరికా వాళ్ళు వచ్చి ఇండియాలో తిరుగుతారండి మనకు చెప్పడానికి. నిజంగా మన దేశం ఎంత మంచిదండి, మంచిది కదండి మన దేశం, ఎంత మంచిదండి బాబు. ప్రతివానికి సొంత భార్య ఉండవాలను, ప్రతివానికి 20-30 వరకు ఉన్నా పర్వాలేదు అని ఎక్కడ ఉందండి బైబుల్లో? ఎక్కడ ఉందండి? ప్రతివానికి సొంత భార్య ఉండాలా? అమెరికాలో అయితే అగ్రిమెంట్ మ్యారేజెస్. ఏంటండి రోజుకి పాత చింతకాయ పచ్చడి? ఇది భార్య పండగ నాడు కూడా పాత చింతకాయ పచ్చడేనా అన్నట్టు. ఇదిగో 2 సంవత్సరాలు మన ఇద్దరు ఎంజాయ్ చేసుకుందాం, కాపురం చేద్దాం, పిల్లలు పుట్టకుండా చూద్దాం, పుట్టినా పర్వాలేదు. 2 ఏళ్ళ తర్వాత అగ్రిమెంట్ మ్యారేజ్ అంటారు దీన్ని. ఏమండి 2 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నువ్వు వెళ్ళిపో, నేను వెళ్ళిపోయా, ఈమెయిల్ మరొకటి చేసుకుంటుంది, ఈమెయిల్ మరొక దాన్ని చేసుకుంటాడు. ఏమండి యూరప్ కంట్రీస్లో ఇది కామన్ అయిపోయిందండి, వెస్టర్న్ కంట్రీస్లో, అమెరికాలో, యూరప్ దేశాల్లో ఇవన్నీ కామన్ అయిపోయాయి. మరి ఈ రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఎవడండి తయారు చేశారు అమెరికాలో? ఏంటి అమెరికా నుంచి ఇక్కడ మనకు బాధ చేయడానికి వస్తున్నారు? నిజంగా సాంప్రదాయం కలిగిన భారతదేశం మంది, భారతీయులం మనం, దీనికి ఒక గౌరవం ప్రపంచంలో, ఒక ఆధిక్యత ఈ దేశానికి ఉంది. ఐఎమ్ ఇండియన్ చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను, ఐఎమ్ నాట్ అమెరికన్. ఆ చట్టాలు బాగులేవు, కలుషితమైన చట్టాలు. బైబిల్ కలిగిన దేశాలే, బైబిల్ కలిగిన దేశాలే బైబిల్ లోనివి గౌరవించని వారుగా. పార్లమెంట్ అంతా క్రిస్టియన్, సెనేట్స్ అందరూ క్రైస్తవులు. వాళ్ళకేమైనా సిగ్గుందండి? వాళ్ళకేమైనా భయం ఉందండి? వాళ్ళకి వాళ్ళు వాళ్ళ దేశానికి బోధ చేయకుండా వాళ్ళంతా తలక మాసములు మనకు బోధ చేయడానికి వస్తున్నారు. ఏం బోధ చేస్తావు? ఏంటి చేసేది నువ్వు బోధ? ముందు నీ దేశాన్ని సరిదిద్దుకోరా. ఆలోచించండి ప్రియులారా, ఎలాంటి వాళ్ళు? ట్విన్ సిటీస్లో ఉన్నవాళ్ళు, సుధుమ గుమ్మరల్లో ఉన్నవాళ్ళు, 3-4 వచ్చినాను. అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతను తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి, అతడు వారికి విందును పొంగని రొట్టెలను కాల్చగా వారి భోజనము చేసిరి. లోతు వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సుధుమో మనుష్యులు, జాగ్రత్తగా వినండి 19:4, వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సుధమో మనుషులు బాలురును వృద్ధులును ప్రజలందరును. చివరికి ఎవరు వచ్చేసారటండి ఆ మనుషులు మా దగ్గరికి పంపించమని అడగడానికి? బాలురు. ఏంటి ఆడికి ఎప్పుడే తోకొచ్చిందా? బాలురు వృద్ధులు కర్ర పట్టుకున్నాడు కూడా వచ్చేసాడండి ఇంటికో చుట్టాలు మా దగ్గర పంపించేయండి అని. ఏమండి ఎంత పాపం నిండిపోయిందండి సుధమ గుమ్మర్రాలో. ఈరోజు మన పిల్లలు చూడండి రోడ్డు అంటే ఎలా ఉంటారండి? బాగుంటారా? వాళ్ళ నడక బాగుండదు, వాళ్ళ మాటలు బాగుండవు, వాళ్ళ డ్రెస్ చూస్తేనే మనకు మతిపోద్ది. తల్లిదండ్రులు చెప్తారండి వాళ్ళ అమ్మాయిని చూసి, అమ్మాయి ఏంటమ్మా నీ బాడీ, నీదేంటి నీ డ్రెస్ ఏంటమ్మా, ఈ టైట్ ఫిట్ ఏంటి, స్కిన్ ఫిట్ అంట మరలా దాని పేరు. భద్రత లేదా నీకు? సమాధాన్ని పాడు చేస్తావా? సమాధానికి నీ ఒళ్ళు చూపిస్తావా? కాబోయే భర్తకు చూపించు, నీ దాంపత్యంలో నువ్వు ఆలోచించు సమాధాన్ని చెరపటానికి. అనేక మంది యువతి యువతుల మనసులు మార్చడానికి ఎందుకయ్యా నీకు డ్రెస్? ఈరోజు బాలు ఏ పరిస్థితిలో ఉన్నారు? ఒక 12 ఏళ్ల బాలిక బలత్కరించబడుతుందండి, 7-8 ఏళ్ల ముక్కు పచ్చలారిన పాలబొగ్గల ఒక బాలిక అత్యాచారం చేయబడుతుందండి.
దేనికి? ఈ సినిమాలు, ఈ పోస్టర్లు, ఈ నటన, ఈ మీడియా. ఆలోచిస్తుందా ఏ దేశమైనా? ఎక్కడి నుంచి అండి స్టార్ ఛానల్స్ అన్నీ వచ్చాయి? విదేశాల నుంచి. ఏంటి, ఏముంది అందులో? ఏమీ లేదు, ఎవ్రీథింగ్ సెక్స్. సుధమ బొమ్మర్రాలలో ఎలా ఉందో ఒకనాటి పరిస్థితి, ఈరోజు ప్రపంచ పరిస్థితి అదే. చదవండి. సుధమ మనుషులు బాలులను, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టువేసి లోతును పిలిచి ఈ రాత్రికి నీ యుద్ధకు వచ్చిన మనుషులు ఎక్కడా? మేము వారిని కూడునట్లు మా యుద్ధకు వారిని వెలుపలికి తీసుకురమ్మని చెప్పగా, ఏడు ముసలోళ్ళునా, కుర్రోళ్ళు పిల్లలునా? ఎంత దారుణం అండి. మరి దేవుడు కళ్ళు ఎర్రజేయొద్దా? కళ్ళల్లో దేవునికి ఎర్రచారలు రావద్దా? వీళ్ళ తినేయొద్దా? వీళ్ళనే ఈయన తుడిచేయొద్దా? తుడిచేస్తాడు. చూద్దాం 48 కీర్తన 148 ముగించుకుందాం. ఇంకా కీర్తన 148 8వ వచనం చూడండి ప్రియులారా, 8వ వచనం. అగ్ని వడగండ్లారా, మంచు ఆవిరి ఆయన ఆజ్ఞను నెరవేర్చు, తుఫాను. ఏమంటున్నాడండి? ఇవన్నీ దేవుని ఆయుధాలటండి. ఇవన్నీ మీ దగ్గరే ఉంది. ఆటం బాంబు, హైడ్రోజన్ బాంబు, బయాలజికల్ వెపన్, అయ్యే కదా మీ దగ్గర ఉన్నవి. దేవుని దగ్గర ఉన్న ఆయుధాలు ఏంటివండి? అగ్ని, వడగండ్లు, హిమము, ఆవిరి, తుఫాను. అనుకుంటున్నావు నువ్వు నేరం చేస్తే? నీ దగ్గర ఉన్నది ఆటం బాంబు, నీ దగ్గర ఉన్నది హైడ్రోజన్ బాంబు, నీ దగ్గర ఉన్నది అంతరిక్ష క్షిపణి. కానీ దేవుడి దగ్గర ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో చూస్తావా? మళ్ళా చదువుతాడు, అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరి, తుఫాను. ఆయన ఆజ్ఞను నెరవేర్చు, తుఫాను. ఏంటివన్నీ? యోబు గ్రంథము 1:37, 1:13 12:13 ఆయన వలన నడిపింపబడినవై నరులకు నివాస యోగ్యమైన భూగోళము మీద మేఘములు సంచారము చేస్తాయి. మీకు మేలు చెయ్యటానికి అవే, మీకు కీడు చెయ్యాలన్న అవే. శిక్ష కొరకే గాని భూలోకము కొరకే గాని కృప చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన దానిని అవి నెరవేర్చును. బైబిల్ ఉందండి మాట. మళ్ళా చదువుదాం. రెండో మాట రెండో భాగం చదువునైనా. మెరుపు మేఘములు సంచారం చేస్తాయి. శిక్ష కొరకే గాని భూలోకము కొరకే గాని కృప చేయుటకే మేలు చేయుటకే గాని ఆయన ఆజ్ఞాపించిన పనిని అవి నెరవేర్చును. ఏంటి? పంచభూతాలు, ప్రకృతి. ఏ ప్రకృతి ఒడిలో నిన్ను నిద్ర పెట్టాడో, ఏ ప్రకృతిలో నుంచి నిన్ను తీసి బొమ్మను చేశాడో, ఏ ప్రకృతిలో నీ కోరికలు నెరవేర్చాలని అన్నింటినీ పెట్టాడో, అదే ప్రకృతికి కళంకం చేసే నీ జీవితం. నా రూపాన్నిచ్చి భూమి మీదకి పంపిన తరువాత కూడా నన్ను మరచి నాకు భిన్నంగా ప్రవర్తించిన నీ జీవిత తీరుకి శిక్షించటానికి వాటిని నేను ఉపయోగిస్తాను అన్నాడు. మరో మాట చూద్దామండి. 38వ యోబు గ్రంథము 34-35 చూడండి ఏమంటున్నాడు ఒకసారి అక్కడ. యోబు గ్రంథము 38వ 34-35 జలరాశులు నిన్ను కప్పునట్లు మేఘములకు నీవు ఆజ్ఞేయగలవా? ఈ నా దగ్గరున్న వెపన్స్. పిల్లలారా, నేను పెద్దవారిని చేశాను. ఆకాశమా, ఆలకించు. భూమి, చెవియొగ్గు. నువ్వు నేను పిల్లల్ని కంటినా, పెద్దవారిని చేసి తినా, వారు నా మీద తిరుగుబడ్డారు అని ఎవరితో చెప్తున్నాడు దేవుడు? యెషయా గ్రంథం 1 ప్రారంభ వచనాల్లో భూమి ఆకాశాల మధ్య ఉన్న నువ్వు చెడిపోయిన తర్వాత, నేను చెడిపోయిన తర్వాత ఆయన మనసులో ఉన్న ఆవేదనను ఎవరితో చెబుతున్నాడో తెలుసా? ఆకాశమా, నువ్వు చూస్తున్నావా వాళ్ళ పని? బాలులు వచ్చారు రేపు చేయటానికి,
భూమి నువ్వు బాగా వినాలి, వచ్చిన వాళ్ళు ఎవరు అనుకున్నావు? ఎలాంటోళ్ళు, ముసలోళ్ళు కూడా వచ్చారు. ఏలినవాడా, ఏటి మీ ఆజ్ఞ అని అడగలేవా ఆయన్ని? అందుకే చెప్తున్నాడు, ఆజ్ఞలు ఇవ్వడానికి అడుగుతున్నాడు వాటిని. ఏ చెంపలైపోయమంటావు తండ్రి? ఎక్కడ కేంద్రీకృతం అవ్వమంటావు? నా పేరు కత్తిరినా అని పేరు పెట్టారు వాళ్ళు. అట్లాంటిక్ మహాసముద్రం మీద గంటకు 350 కిలోమీటర్ల వేగంతో మిసిసిపి ప్రాంతాన్ని, అలబామా ప్రాంతాన్ని, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ప్రాంతాలను లేపేయటానికి ఆయన ఆజ్ఞను నెరవేర్చిన తుఫాను కేంద్రీకృతమైంది. ప్రభువా, మేము కేంద్రీకృతం అయ్యాం, పాపం ఎక్కడ ఎక్కువగా పండింది చెప్పండి. ఏ ప్రక్క నుంచి వెళ్ళాలి మేము? న్యూయార్క్ మీద నుంచా, వాషింగ్టన్ మీద నుంచా, మిసిసిపి అలబామా మీద నుంచా? ఎక్కడున్నారు నీ విరోధులు? ఏరేస్తాం వాళ్ళందరినీ. అడగవా, ఎందుకు చెబుతున్నాడు ఆకాశంతో? మేము ఎవరు లేరనుకున్నావా? దిక్కులేను అనుకున్నావా నీ తండ్రి? దిక్కులేను, నీకు దిక్కు లేకపోతే దేవుడు దిక్కు. ఆ దిక్కునే నువ్వు కళ తన్నితే, కళ రాసేస్తే ఏ దిక్కు లేని వాళ్ళం అయిపోతాం మనం. ఆమోసు 5:8 చూడండి ప్రియులారా, ఏంటండి మాకు ఈ జల ప్రళయాలు, అగ్ని, అగ్ని గంధకాల కొరటాలు చూపుతున్నారనుకుంటున్నారా? ప్రేమమయుడు దయామయుడు చెప్పిన మాటలవి. ప్రేమ ఒక్కటే తెలుసు మీకు. వెనకాతలను బొరుసుకున్న మంటలు, బొరుసులో ఉన్న నీళ్లు, బొరుసులో ఉన్న హిమము, ఆవిరి మీకు అర్థం కావటం లేదు. నక్షత్రము సృజించిన వాడు, నక్షత్రములను సృజించిన వాడు, కారు చీకటి ఉదయముగా మార్చువాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పగటిని రాత్రి, పగటను రాత్రి చీకటి వలె మార్చువాడు, సముద్ర జలములను, సముద్ర జలాలను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయవాడు. పారు, వెళ్ళండి మీరు ఫలానా ప్రాంతానికి, లేపే ఇండోనేషియా, సుమిత్ర, అండమాన్, ఇండియాలోని తమిళనాడు, లేపే. ఆయన పేరు యెహోవా. ఆయన పేరు పేరు తెలుసా? యెహోవా. ఇవన్నీ బైబిల్లో ఉన్న మాటలేనా? ఇవి ఎప్పుడైనా మనం చదివా, ఈ చదవం ఇక్కడ రాగానే దాటేస్తాం. మనం చాలా పుణ్యాత్ముల కింద. మనకేవి గుర్తుంటాయంటే, మనల్ని కాపాడు వాడు కునుకడు నిద్రపోడు, అంతేనా? మనల్ని కాపాడువాడు కునుకడు నిద్రపోడు నిజమే. ఆ కాపాడుకుందాం అనుకునే టైంలో నువ్వు చెడిపోతే నువ్వు మరి నిద్రలేవు. ఏమనుకుంటున్నావు ఆయన్ని? నిద్రపోడు. లెక్క పూర్తి అయినంత వరకు ఆయన నిద్రపోడు. ఎంతమందిని లేపాలో చెప్పాలొచ్చి. మరో మంచి మాట చదువుదామండి బైబిల్లో, యిర్మీయా గ్రంథం 23:19. యిర్మీయా గ్రంథం 23:19. యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి. ఇది యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి. అమ్మ బాబోయ్, పెనుగాలి, గాలి, పిల్లగాలి, పైరుగాలి, వడగాలి, సుడిగాలి, చలిగాలి, పెనుగాలి, నిన్ను లేపే గాలి. ఇది యెహోవా యొక్క మహోగ్రతయను పెనుగాలి. పెనుగాలి బయలు వెళ్ళుచున్నది. అది భీకరమైన పెనుగాలి. దుష్టుల మీదకి, అది దుష్టుల మీదకి పెళ్ళునదిగును. దుష్టుల మీదకి పెళ్ళునదిగును. కార్యము సఫలపడు. అది తన కార్యాన్ని తండ్రి దానికి అప్పగించిన వారిని లేపేసినంత వరకు యెహోవా కోపము, యెహోవా కోపము చల్లారదు. ఎబ్రి పత్రిక 7 చూడండి ప్రియులారా, 7:8 చూడండి. ఎబ్రి పత్రిక 7:8. తన దూతలను వాయువులుగాను, తన దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు. దేవదూతలు వాళ్ళందరూ ఏమనుకున్నారు? ఈ సుడిగాలి, ఈ పెనుగాలి, ఈ భయంకరమైన అగ్ని ప్రళయం, జల ప్రళయం, తుఫాను, ఈ హరికేను, కత్తిరి హరికేన్స్లో ఈ కత్తిరిన అన్న, విల్మా అన్న, రేటా అన్న, ఇవన్నీ సునామీ అన్న, ఇవన్నీ ఏమనుకుంటున్నారు? మళ్ళా చదువుతానమాట, తన దూతలను వాయువులుగాను, తన దూతలను అగ్ని సేవకులను అగ్ని జ్వాలలుగాను.
ఏ దేవదూతల రక్షణ నీకు కావాలని దేవుడు నియమించాడు. 14వ వచనం, అదే అధ్యాయంలో 14వ వచనం, దేవదూతలలో ఎవని గురించి ఎప్పుడైనా నువ్వు చెప్పానా? వీరందరూ రక్షణను స్వాస్యం పొందబో వారికి దేవదూతలు పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఏ దేవదూతలైతే దేవుని కుమారులైన మీకు సేవ చేయడానికి పంపబడ్డారో అదే దేవదూతలతో మీ అంతు చూస్తున్నాడు దేవుడు. నరబలిని కోరుతున్నాడు దేవుడు. కారణం, దేవుడు నీకు ఇచ్చిన ఈ దేహాన్ని, దేవుడు చేసిన కష్టాన్ని, దేవుడు పని చేసిన చేతుల కష్టాన్ని నువ్వు నిర్వీర్యం చేస్తున్నావు నీ బ్రతుకులో. సజీవ యాగంగా నీ శరీరాన్ని దేవునికి ఎమ్మని లోకానికి తల్లి గర్భంలో నిన్ను నిలబెట్టడానికి ఆయన పడిన శ్రమ ఎంత అంతా కాదు. అంత శ్రమ పడి తల్లి గర్భంలో నిన్ను భద్రపరిచి ఒక పెద్ద ఆకారాన్ని నీకు ఇచ్చిన తరువాత కూడా తండ్రి అనే సంగతిని మర్చిపోయి దేవుడంటే భయం లేక భక్తి లేక దుర్వ్యాపారంలో చెడు వ్యసనాలలో లోకంలో 60 ఏళ్ల జీవితం కోసం నీ బ్రతుకును సర్వనాశనం వైపుకు నడిపిస్తే తండ్రి ఊరుకోడు. లోకంలో ఒక తండ్రిగా నువ్వేని బిడ్డలు తప్పు చేసినప్పుడు ఊరుకోలేనప్పుడు ఆ తండ్రి ఊరుకుంటాడని ఎలా అనుకుంటున్నావు బిడ్డ? ఏ దేవదూతలను నీకు పరిచారకులుగా సేవకులుగా నియమించాడో అదే దేవదూతలతో మీ అంతు చేస్తాడు.